లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో పేకాట స్థావరంపై ధర్మాజిగూడెం ఎస్ఐ రైడ్ చేయగా ఎస్ఐపై తిరుబడి కొట్టడంతో గాయపడిన ఎస్ఐని సీఐ మల్లేశ్వరరావు చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఆ విలేజ్ వెళ్ళడం జరిగింది. అయితే అందులో ముందుగానే చూసి కోడిపందాలు ఆడేవాళ్ళు పారిపోయారు. తర్వాత దాని పక్కన పేకాట కొందరు ఆడుతుంటే అటువైపు వెళ్ళేసరికి వాళ్ళు కూడా పారిపోతుంటే మన వాళ్ళు కానిస్టేబుల్స్ చేంజ్ చేసి ఒక ఇద్దరు పట్టుకోవడం జరిగింది. ఇద్దరు పట్టుకునేసరికి వాళ్ళ దగ్గర క్యాష్ ఏముంది ఫోన్ ఏముంది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతను తిరగబడి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గట్టిగా పిలిచేసరికి సుమారు ఒక 20 మంది వచ్చి మా ఇద్దరు కానిస్టేబుల్స్ని వాళ్ళు డీటైన్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేసరికి ఒక ఏఎస్ఐ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఇద్దరు కూడా యూనిఫామ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు మా వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు. తర్వాత మా స్టాఫ్ మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు వెళ్ళగానే ఒకసారిగా వాళ్ళందరూ రెచ్చిపోయి ఎస్ఐ గారి మీద దాడి చేసి అసాల్ట్ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ పరిస్థితి ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్గా ఉంది. ఎస్ఐ గారికి కొద్దిగా చెస్ట్ పెయిన్, కొద్దిగా కడుపులో నొప్పి వస్తుంది. దాని గురించి హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. దీని మీద ఒక కేసు నమోదు చేసి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. ఒక సర్పందాలు పేకాట్లు ఆడటం అనేది అసాంఘిక కార్యకలాపాలు, వాటిని నిరోధించడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా పోలీసుల మీద తిరగబడడం అనేది అది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇట్లా చేయడం అనేది ఒక పక్కన ఒక గ్యాంబ్లింగ్ ఆడుతూ ఒక తప్పు చేస్తూ మళ్ళీ ఇలా పోలీసుల మీద తిరగబడడం ఇంకొక తప్పు చేయడం అనేది కొద్దిగా దీని మీద బాగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద సరైన చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. అంటే ఈ గ్యాంగ్లింగ్లో ఉన్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వెళ్తున్నప్పుడు వాళ్ళని కొట్టారనేది ఆరోపణ సార్? లేదండి, అది అటు నుంచి వస్తున్నాడు. వేరే వాళ్ళు అక్కడ ఉండడానికి అది ఒక మామిడి తోట, రైతు తోట. లేదు లేదు లేదు, రైతు కాదు. అందులో పేకాట ఆడుతున్నా అతను రైతు వస్తూ ఉంటే అతని మీద దాడి చేస్తుంటే గ్రామస్తులు? లేదు, రైతు కాదు అసలు. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అతని ఫోటో కూడా అందన్నారు.